సమాజం టీవీ. రైతులకు రుణమాఫీ, రైతు బంధు పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా దేశానికి వెన్నెముకైన రైతుల కుటుంబాల్లో నిజంగా మార్పు వస్తుందంటారా? రైతుల గతిని వేరువేరుగా చూడాలి. రుణమాఫీని నేను వ్యతిరేకిస్తాను, నిర్ద్వందంగా ప్రతిసారి వ్యతిరేకించాను. రైతులు నిజంగా ఇలాంటి పథకాలు కోరుకుంటున్నారా? రైతులకు కావాల్సింది ఏంటి? రైతులకు కావాల్సింది ఆదాయం పెరగటం, అంటే మంచి రేట్లు వచ్చే వ్యవస్థ, మంచి ఉత్పాదకత పెరిగి ఉత్పత్తి పెరిగి, మీకు ఉత్పత్తి పెరిగి 10 బస్తాలు 20 బస్తాలు వచ్చి, అది నూనె గింజలు కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ధాన్యం కావచ్చు, 10 బదులు 20 వచ్చి రేటు 1000 బదులు 2000 వచ్చిందనుకోండి, రైతు ఆదాయం పెరిగినట్టే కదా. కాబట్టి ఉత్పాదకత పెంచడం ఎట్లాగా, రేటు పెరిగేట్టు వ్యవధానాలు ఎట్లాగా, ఈ రెండు రైతు కోరుకునేది. రైతు బెచ్చగాడు కాదు. రైతు తాత్కాలికంగా నాకు దానం చేయ ధనం ప్రభుత్వం చెప్పి అడగడం అట్లా, సరే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టడం, ఏదో ఏది వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇస్తాను కాబట్టి తీసుకుంటాడు. మన పన్నులు డబ్బు, ఎవరు దానం కాదు, మన డబ్బుది కాబట్టి ఆ డబ్బులో వాటా మనకు ఉంది కాబట్టి తీసుకుంటారు. కానీ ఇది కాదు పరిష్కారం. రుణమాఫీ అనేది చాలా చిరుకు దారి తీస్తుంది. రుణమాఫీ చేసినప్పుడల్లా మళ్ళీ రుణాలు అందవు. 125 మందికి రైతులకే రుణాలు దొరికేది. మిగతా వాళ్ళందరూ కూడా మార్కెట్లో 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి అప్పులు చేసుకోవాల్సిందే. కొన్ని చిన్న రూపాయలు 5 రూపాయలు వడ్డీ కూడా అప్పులు చేసుకుంటారు. ఆ కుటుంబాలంతా ఖాయిలో పడిపోతున్నాయి. కాబట్టి ఊరికే ఏదో చేస్తున్న భ్రమ కలిగించడం. ఇక రైతు బంధు లాంటి పథకాలు దానికంటే ఉత్తమం ఏమిటి అంటే, రైతుకు రేట్ వచ్చే విధానం, ఉదాహరణకి కాటన్ ఉంది, లేకపోతే చిల్లి ఉంది, పసుపు ఉంది, గోడౌన్లో స్టోరేజ్ ఏర్పాటు చేసి రేటు తక్కువ ఉన్నప్పుడు దానిలో నిల్వ ఉంచిన ఏర్పాటు రైతులకు అందజేసి, ఆ స్టాక్ ఉంది కాబట్టి దానికి మీకు లోన్ రుణాస్తపై ఏర్పాటు చేశారనుకోండి, మీకు రేటు తక్కువ ఉన్నప్పుడు తెగ నమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. రేటు వచ్చేదాకా ఆగి తర్వాత మంచి రేటుకి అమ్ముకోవచ్చు. అది చేస్తే రైతులకు బోల్డంత ప్రయోజనం ఉంటుంది. అలాంటి పద్ధతులు, అది మొట్టమొదటి ప్రయారిటీ. అది సాధ్యం కాకపోతే, అది వెంటనే చేయలేకపోతే, రెండో పద్ధతి ప్రత్యక్షంగా రైతుకి ఎకరాకి ఎంత ఇవ్వటం రెండో పద్ధతి, కానీ మొట్టమొదటి పద్ధతి ఇది కాదు. కానీ రుణమాఫీల కంటే కొంచెం ఇది ఒక మాస్టర్ బెటర్. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది రైతుకి రేట్లు పెరిగే విధానం. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. అండ్ రియల్గా అందరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. సమాజం టీవీకి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ కాండి.